అంటే మాకైతే చాలా ప్రాబ్లం అవుతుంది. మాకంటే నా మెట్రో ఉంది కాబట్టి నడిచిపోతుంది, అదే మెట్రో లేకపోతే చాలా ఇబ్బంది అవుతుండే. ఇప్పుడు బస్సెస్ రావడం చాలా కష్టం, చాలాసేపు అయింది మేము వెయిట్ చేసి. ఒక బస్సు ఉంటుంది, ఒక బస్సెస్ కూడా వస్తలేవు. అదే స్కూల్స్ అంటే ఇప్పుడు కాలేజెస్ అంటే రీఓపెన్ అయినాయి, హై స్కూల్స్కి వెళ్ళే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతాయి. మేము అంటే మెట్రోలో వస్తున్నాం, మెట్రో ఒకవేళ లేకపోతే చాలా ఇబ్బంది అవుతుండే కదా మాకు. అంటే ఇప్పుడు కేసీఆర్ ఏమన్నాడంటే స్టూడెంట్స్కి పాసెస్ నడవాలని అని చెప్పారు. మొన్నటిదాకా అయితే ఆర్టీసీ బస్సెస్ ఏమో టికెట్ తీసుకున్నారు 20 రూపీస్ అని. ఇప్పుడు టీవీలో కేసీఆర్ చూపించాడు కాబట్టి పాసెస్ నడవాలని చెప్పారు, రూల్స్ అని పెట్టారు. అంటే ఫెస్టివల్స్ ముందంటే నడిచిపోయింది. ఇప్పుడు కాలేజెస్ స్కూల్స్ ఉన్నాయి కదా, మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అంటే మార్నింగ్ మేము మెట్రో వస్తున్నాం, మెట్రో కూడా చాలా రష్ ఉన్నాయి, బస్సెస్ ఏమో వస్తలేవు. మేము ఎప్పుడు 2 o'clock వచ్చినామంటే ఇప్పుడు 2:45 అవుతుంది, చాలాసేపు అయింది వెయిట్ చేసి. అంటే బస్సెస్ గురించి వెయిట్ చేస్తున్నాం కదా అట్లా అని. మాకు చాలా ఇబ్బంది అవుతుందండి, బస్ల గురించి చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మామూలుగా 15 రూపీస్ తీసుకునేది 40 రూపీస్ తీసుకుంటారు, ఒక్క బస్సులో 100 మంది అలా ఎక్కిస్తున్నారు, నిల్చోడానికి కూడా ప్లేస్ లేదు, అంత ఇబ్బంది అవుతుంది. అలాంటప్పుడు మరి ముగ్గురు బండి మీద ముగ్గురు వెళ్తే ఫైన్ ఇంత కట్టాలి, అసలు చాలా ఇబ్బందులనే చెప్తారు. కానీ అవి కూడా కరెక్ట్గా పాటించాలి కదా. అలాంటప్పుడు మరి ఇలాంటి రూల్స్ పెట్టినప్పుడు అది కూడా కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. బస్సులు మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నుండి మైదీపట్నం వెళ్ళాలంటే అప్పుడు ఒక్క బస్సు వెళ్తే 15 రూపాయలు అయ్యేది, ఒక్క బస్సు కాదు కదా. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ నుండి పంజగుట్ట వరకు 15 తీసుకోకుండా 40 తీసుకుంటారు, అక్కడ నుండి అక్కడ 40, ఒక్క పూట ఒక్క దగ్గరికి వెళ్ళాలంటే 100 రూపాయలు అయిపోతుంది. అక్కడ నుండి మైదీపట్నం నుండి లంగరోజు వెళ్ళాలంటే ఒక 10 కి 20 తీసుకుంటారు. మాకు చాలా ప్రాబ్లం అవుతుంది బస్సుల వల్ల. దాని గురించే మన మాకైతే ఆర్టీసీ బంద్ చేసేయడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. దానికి తోడు ట్రాఫిక్ రూల్స్ అవన్నీ పెట్టారు, కానీ అవి కూడా కరెక్ట్గా ఇది పాటించాలి. ఫస్ట్ ఇది పాటిస్తే అది ఇది అవుతుంది. రోడ్లు కూడా కరెక్ట్గా ఉండవు, ఎక్కడ పడితే అక్కడ గుంతలు అవి ఉంటాయి, ఎంత ప్రాబ్లం అవుతుంది. పబ్లిక్కి బస్సులు ఎక్కాలంటే ప్రాబ్లం, కాకపోతే అవసరానికి వెళ్ళాల్సి వస్తుంది. ప్రైవేట్ బస్సులు ఎలా చేస్తే ఆల్రెడీ 10 మందిని ఎక్కించేది 100 మందిని ఎక్కిస్తున్నారు, అందులో ఎలా ఉంటుందండి. 100 మందిని ఎక్కించేది నిల్చోడానికి ఇలా నిల్చోని పట్టుకొని కనీసం బస్ టికెట్కి డబ్బులు తీయడానికి కూడా ఇబ్బందిగా ఉంది. అసలు టికెట్లు ఏమి ఇస్తలేరు, వాళ్ళ ఇష్టము. ఒకవేళ మాకు ఇంతే కదండి, ఇంత ఎందుకు ఎక్కువ తీసుకుంటారంటే మీ ఇష్టం ఉంటే తీసుకోండి, లేకపోతే తీపోండి అంటూ క్వశ్చన్ చేసినాం చాలామంది. ఆల్రెడీ డ్యూటీకి వెళ్ళే వాళ్ళు పాసులు చూస్తే పాసులు అసలు చెల్లవంటే చెల్లవంటున్నారు వాళ్ళు. మరి ఆర్టీసీకి డబ్బులు కట్టి ఆల్రెడీ పాస్ గురించి వాళ్ళు డబ్బులు పే చేసి మంత్లీ వైజ్గా వాళ్ళు పే చేసుకొని మళ్ళీ ఇప్పుడు రోజు 100 పెట్టుకొని వాళ్ళు కష్టజీతం మొత్తం దీనికే ఇచ్చేస్తున్నారండి. అలాంటప్పుడు మేము ఎలా, పబ్లిక్కి చాలా ఇబ్బంది అవుతుంది బస్సుల వల్ల. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.